సమస్యలు చెప్పుకునేందుకు జనసేన పార్టీ ఆఫీస్ కి ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మరొకసారి ప్రజా దర్బార్ నిర్వహించారు పవన్ కళ్యాణ్. వాళ్ళ నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. వాళ్ళ సమస్యలు విన్నారు. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితుల్ని స్వయంగా కలిసిన పవన్ కళ్యాణ్ వారి నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి వారి బాధల్ని విన్నారు. సమస్యలు వింటూ పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విడతి పత్రాలను సమర్పించారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల్ని రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు స్టాఫ్ నర్సులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 5 స్టాఫ్ నర్సులను నియమించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు బీమా కల్పించడంతో పాటు పరస్పర అంగీకార బదిలీలు అమలు చేయాలని పవన్ కళ్యాణ్ కలిసి విజ్ఞప్తి చేశారు. తన కుమారుణ్ణి స్నేహితులే హత్య చేసి రోడ్డు మీద పడేశారని చోడవరానికి చెందిన ఓ మహిళ పవన్ కళ్యాణ్ కలిసి ఫిర్యాదు చేసింది. ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి క్లోజ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కేసుపై సమగ్ర విచారణ జరిపేలా పోలీసులను ఆదేశించాలని పవన్ కళ్యాణ్ కోరింది. వైసీపీ నాయకులు తన తండ్రికి చెందిన ఎకరన్నరం భూమిని కబ్జా చేయడంతో పాటు సగానికి పైగా అమ్మేసి సొమ్ము చేసుకున్నారని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భావరాజుపాలెంకు చెందిన మహిళ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.